తెనాలి వార్తలు. కొలిపర మండలంలో ఐదుగురికి కరోనా కేసులు నమోదు. మండలంలో బుధవారం 5 కరోనా కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి లక్ష్మీశోద తెలిపారు. తూములూరులో 2, కొల్లిపరలో 2, ముందంగిలో 1 కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలియజేశారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గంగనంపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సుభాష్ రమాదేవి తెలిపారు. బుధవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో కరోనా అనుమానితులు 172 మందిని ష్యాబ్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. విధి నిర్వహణలో జర్నలిస్టుల పాత్ర కీలకం. సబ్ కలెక్టర్, కరోనా విషయంలో జర్నలిస్టులు అంకిత భావంతో పనిచేస్తూ సమాచారాన్ని ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహణలో అలసత్వం వద్దు. మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహణపై సిబ్బంది అలసత్వం వహించవద్దని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. రేపల్లె వార్తలు. రేపల్లె నియోజకవర్గంలో 26 కరోనా పాజిటివ్ కేసులు. నియోజకవర్గంలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రేపల పట్టణ మండలంలో 14, నగరంలో 3, నిజాంపట్నంలో 5, చిరుగుపల్లిలో 4 కేసులు నమోదైనట్లు గుర్తించారు. చెత్తపై యూజర్ ఛార్జీలు అమలు నిలిపివేయాలి. చెత్తపై యూజర్ ఛార్జీలు అమలు నిలిపివేయాలని పట్టణాభివృద్ధి సంఘ కార్యదర్శి సివి మోహన్ రావు కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా కర్ఫ్యూ వల్ల ఎటువంటి సంపాదన లేక, ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేక, వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల రేట్లు, కూరగాయల పండ్లు కొనలేక తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే నవరత్నాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. బాపట్ల వార్తలు. బాపట్ల పట్టణంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. పట్టణంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పీపీ యూనిట్ వైద్యులు డాక్టర్ టి భాస్కర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ వేవ్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలంలో 9 మందికి కరోనా పాజిటివ్ కేసులు. పిట్టనవానిపాలెం మండలం పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలలో కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. చందోలు పిహెచ్సి హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు బుధవారం తెలిపారు. సంగుపాలెంలో 6, చందోలులో 2, అల్లూరు పంచాయతీలో 1 నిర్ధారణ అయినట్లు ఆయన చెప్పారు. సమ్మిటవారిపాలెంలో 1 పాజిటివ్ కేసు నమోదు. కర్లపాలెం మండలంలోని సమ్మిటవారిపాలెంలో బుధవారం కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు ప్రాథమిక ఆరోగ్య డాక్టర్ గని తెలిపారు. పాత భవనం కూల్చారు, కొత్త షెల్టర్ మూసేస్తున్నారు. వేసవి తీవ్రతకు ప్రయాణికులు అవస్థలు. తూములలో తలదాచుకుంటున్న తీరు. బాపట్ల ప్రయాణికులు వేసవి తీవ్రతకు అల్లాడుతున్నారు. గతంలో ఇక్కడ ప్రయాణికులు వేసి ఉండేందుకు లయన్స్ క్లబ్ వారు ఒక భవనం నిర్మించారు. అభివృద్ధి పేరిట పాలకులు దానిని తొలగించి అధునాతన పద్ధతిలో ఒక బస్ షెల్టర్ నిర్మించారు. వేమూరు వార్తలు. 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. బట్టిప్రోలు మండలంలో స్థానిక పిహెచ్సి పరిధిలో బట్టిప్రోలులో 2, అద్దెపల్లిలో 1, ఐలవారంలో 1, కోనేటిపురంలో 2 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు తెలియజేశారు. అదేవిధంగా 32 మందికి ఆర్టీసీఆర్ పరీక్షలు చేశామన్నారు. కొల్లూరు మండలంలో 7 కరోనా పాజిటివ్ కేసులు. ఈపూర్లంక గ్రామాల్లో 7 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు డాక్టర్ రవిబాబు తెలిపారు. వేమూరు మండలంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. వెల్లబాడులో 1, పెరబల్లో 1 పాజిటివ్ గుర్తించినట్లు తెలియజేశారు. బుధవారం 50 మందికి కోవాక్సిన్ మొదటి టీకా వేసినట్లు తెలిపారు.